హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను ఆంధ్ర సరిహద్దులోని గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మన పోలీస్ సిబ్బంది ఏమంటున్నారంటే 14 రోజుల వరకు క్వారంటైన్ టెస్ట్ చేయించుకోవాలి, మీరు హోమ్ అరెస్ట్ లకి 14 రోజుల వరకు ఉండాలి అని పోలీస్ సిబ్బంది అంటున్నారు. ఎమ్మెల్యే గారు ఏపీకి ఎంట్రెన్స్ ఇది ఒక్కటే కాదు, ఎన్నో ఉండే అన్ని ప్లాక్ చేసిండ్రు, ఇది ఒక్కటేనా? లేదు, ఎన్నో చేసిండ్రు, ఇది ఒక్కటే. అందరూ అర్థం చేసుకోండి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే
బార్డర్ దాటితే కనుక కంపల్సరీ క్వారంటైన్ చేయించి ముందుకు తీసుకెళ్లాలన్నట్టు దేశం తీసుకున్నారు. సో దట్ ఇస్ 14 డేస్. సో దానికంటే బెటర్ ఏంటంటే మనం అందరూ కూడా రిటర్న్ వెళ్ళిపోయి ఉండి ఒక 21 డేస్ అన్ని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ ఊరికి వెళ్ళిపోవచ్చు. ఇది మన కోసమని కాదు, ఎంటైర్ రెండు రాష్ట్రాలు ఉన్న పబ్లిక్ కోసం చేసేటువంటి పని అన్నమాట. సో దాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అదే చెప్తున్నాను చూడండి. బస్ మీ పేరేంటి? రాఘవేంద్ర గారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను చూడండి, అందరూ మెడికల్ ఎమర్జెన్సీలో వచ్చిన వాళ్ళు లేదు, అది మీరు అర్థం చేసుకోవాలి. చూస్తాం, తప్పకుండా డిఎస్పీ గారు చూస్తారు, సబ్ కలెక్టర్ గారు ఇక్కడ వచ్చారు, తప్పకుండా చూస్తారు. కానీ దీంతో పాటు జనరల్ కేసెస్ కూడా మేము అలౌ చేయాలి. ఓకే. ఆల్రెడీ అక్కడ దాదాపు 200-300 వెహికల్స్ ఉన్నాయి, ఇంకా వస్తాయి. వాళ్ళందరినీ కూడా మేము రిటర్న్ పంపిస్తున్నాం అనమాట. ఓకే, మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. ఇండివిజువల్ మీకు నిజంగానే ఎమర్జెన్సీ ఉంటే తప్పకుండా మేము చూస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ మీతో పాటు జనరల్ వాళ్ళు కలిసి రావడమే ఇబ్బంది అవుతుంది. ఓకే, సో దాన్ని మేము మంచిగా ఇప్పుడు సార్ట్ అవుట్ చేసి అందరికీ రిటర్న్ పంపిస్తాము. సో డెఫినెట్లీ ఆల్ యువర్ ఇష్యూస్ ఉంది, కన్సిడర్ ఇండివిజువల్ ఇష్యూస్. మీకు క్వారంటైన్ ఓకే అంటే ముందు వచ్చి